హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ చికెన్ కర్రీ చేస్తున్నానండి. ఇలా చికెన్ కర్రీ ఎలా చేస్తున్నానని మీకు చూపిస్తున్నాను. చికెన్ని నీట్గా కడిగేసి అందులో ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారపొడి, సాల్ట్ వేసేసాను. అలాగే ధనియాల పొడి అండి, అన్నీ వేసి ఇందులో ముక్కలకు పట్టేట్టుగా మొత్తం కలిపేస్తున్నాను. ఇలా కలిపి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయాలండి. అది మంచిగా ఉప్పు కారం అంతా ముక్కలకు పట్టేట్టు కలిపేసి పక్కన ఉంచామంటే హాఫ్ అన్ అవర్, ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయాలండి. అది నానేలోపు ఇక్కడ కర్రీ కావాల్సిన మసాలా అంతా రెడీ చేసుకోవాలి. ఇలా అంతా కలిపేసి పెట్టేసేయాలి. ఇక్కడ కర్రీకి కావాల్సింది ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను పక్కన. అలాగే మసాలా ఏంటంటే కొబ్బరి, ఉల్లిపాయలు. కొబ్బరిని వేయించి ఉల్లిపాయని కూడా ఆయిల్లో వేయించాలండి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించి ఇలా మిక్సీలో వేసుకోవాలి. చూడండి, ఇలా వేయించాను. ఇప్పుడు తాలింపు పెట్టేస్తున్నాను. ఇలా మసాలాలు వేసేసాను చెక్క లవంగా. వేసిన తర్వాత పచ్చిమిర్చి వేసేసాను, ఉల్లిపాయ ముక్కలు తాలింపులోనే వేసేసి అవి దోరగా వేగాలి. దోరగా వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా ముక్కలకు ఉప్పు కారం అంతా, అలా మసాలా పట్టేట్టుగా అలా చికెన్ని తీసి ఇందులో ఆయిల్లో వేయాలి. ఇలా ఆయిల్లో వేయడం వల్ల ఆయిల్లోనే ఉడికిపోతుందండి, ఉప్పు కారం కూడా బాగా పడుతుంది, కర్రీ కూడా చాలా టేస్ట్ వస్తుందండి. నేను చేసే ప్రాసెస్ ఈ విధంగా ఉందని మీకు చూపిస్తున్నాను. చికెన్ ఇలా వేసేసాను, మొత్తం కలిపేసేయాలి. మొత్తం కలిపేసి మూత పెట్టేసేయాలండి. అలా ఆయిల్లో కనీసం ఒక 10 నిమిషాలలో ఉడికిపోతుంది. చూడండి, ఇలా ఉడికిపోయింది. ఇలా ఉడికేసింది చూడండి. మళ్ళీ ఇంకొద్దిగా ఉడకాలి. ఇలా ఉడికిన తర్వాత వాటర్ వేయాలి. ఎక్కువగా వేయలేదండి, ముక్కలుగా మునిగేంత వరకు వేయాలి. ఈ ఉడికేలోపు ఇక్కడ మసాలా రెడీ చేసుకోవాలి. ఉడికిందండి, ఇందులో మసాలా వేద్దాము. మసాలా ఏంటంటే కొబ్బరి, ఉల్లిపాయ పేస్ట్. కొబ్బరిని, ఉల్లిపాయలని వేయించి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. కర్రీ మాత్రం చాలా టేస్ట్ ఉంటుందండి, బాగుంటుంది. ఇలా మొత్తం వేసేసి కలిపేసేయాలి. ఇందులో ధనియాల పొడి కూడా వేసేసామండి. ఇప్పుడు మనం వేయాల్సింది ఏంటంటే చికెన్ మసాలా వేసేసి కొత్తిమీర వేసి దింపేసేయాలి. చాలా బాగుంటుంది టేస్ట్. ఈజీ ప్రాసెస్లో ఈ విధంగా చికెన్ చేసుకోవచ్చండి. ఇలా చేసేసాను, రెడీ అయ్యిందండి. కొత్తిమీర వేసి దించేసాను, కాలుతుంది అందుకనే నెమ్మదిగా తీస్తున్నాను. చూడండి, రెడీ అయ్యింది. పక్కన పెట్టేశాను చికెన్. చికెన్ ఇక్కడ ఉడికేలోపు ఇక్కడ సామాన్లన్నీ కడిగి పెట్టేశానండి. అలాగే కొన్ని బజ్జీలు వేసాను, ఆ క్లిప్ మిస్ అయ్యిందండి. బజ్జీలు వేసేసి రైస్ వండేశాను. వంట కంప్లీట్ అయిన తర్వాత ఇలా మా పిల్లలకు బుక్స్ అన్నీ బుక్స్కి కవర్ వేద్దామనేసి కూర్చున్నాము. మా పాపను వీడియో తీయమంటే ఇలా తీసిందో చూడండి, హర్ని తీసింది. ఇలా బుక్స్ అన్నిటికీ కవర్ వేయడం స్టార్ట్ అయిందండి. వంట చేసేసి డిన్నర్ చేసేసరికి 9 అయిందండి. ఇలా బుక్స్ అన్నీ ముందర వేసుకొని కూర్చున్నాము. నైట్ 11 అయిందండి. 11 కల్లా ఇద్దరు బుక్స్కి కవర్ వేసేసాను. బుక్స్ పని కంప్లీట్ అయ్యింది. ఇలా నైట్ 11 వరకు నా పనులన్నీ కంప్లీట్ అయిపోయాయండి. ఇద్దరు పాపలకు మొత్తం బుక్స్ అన్నీ వేసేసాను. నాకు ఫస్ట్ వేయమంటే నాకు ఫస్ట్ వేయాలనేసి ఇద్దరు పోటీతో కూర్చున్నారు. అలా కూర్చొని మొత్తం బుక్స్ అన్నిటికీ వేయించుకున్నారు. ఓకే అండి, మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. తప్పకుండా మీ సపోర్ట్ మాకు ఉండాలి. ఓకే అండి, చూసేయండి వీడియో ఎలా ఉందనేది తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఓకే, బాయ్.